జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన అతిపెద్ద వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా సీఎం గారి మానస పుత్రిగా చెప్పుకునే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. సచివాలయంలో ఉన్న వాలంటీర్లు కానివ్వండి, వార్డు సచివాలయ వార్డు వాలంటీర్లు కానివ్వండి, గ్రామ వాలంటీర్లు కానీ ఇవన్నీ అంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించాలి అనేది ఒక ప్రధానమైన కాన్సెప్ట్. ఇందులో ఎటువంటివి జరగకూడదు, ఎటువంటి అవినీతి అక్రమాలు జరగకూడదండి, ఉద్దేశం అయితే మంచిదే. అయితే ఇక్కడ వాలంటీర్ల విషయానికి వచ్చేసరికి తాజాగా కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాదాపు ఈ 20 నెలల పాలనలో వాలంటీర్లు అనేది కీలక పాత్ర పోషించారు, ఇప్పటికీ పోషిస్తున్నారు. కానీ చాలా చోట్ల ఇప్పటికీ ఫేక్ వాలంటీర్లు పెరిగిపోయారు అనేది, అంటే ఇందులో ఫేక్ వాలంటీర్లు ఎలా పెరిగిపోతారో అది ఎలా సాధ్యం అనేది చాలామందికి డౌట్ రావచ్చు. కానీ కొంతమంది ఇస్తున్న ఫీడ్బ్యాక్ అంటే ఒకసారి గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసుకుంటే ఈ నిజాలు ఎంతవరకు వాస్తవం ఇదనేది కూడా అర్థమవుతుంది. చాలా వరకు ఫేక్ అనే పదం ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే అక్కడ ఒక మహిళా వాలంటీర్ ఉంటే ఆ ప్లేస్లో అతని ఆమె భర్త లేదంటే అక్కడ ఆమె ప్లేస్లో ఆమె భార్య లేదంటే వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ బామ్మద్ది ఎవరో ఒకళ్ళు అనమాట, అంటే వాళ్లే వాలంటీర్లుగా చలామణి అవడం, వాళ్లే ప్రజల దగ్గర కాస్తంత రుబాబ్ చేయడం, వాళ్లే కాస్తంత అంటే ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ బిల్డప్ అంటారు కదా, ఇవి ఎక్కువ పల్లెటూర్లలో ఎక్కువ బాగా కనిపిస్తుంది. అంటే ఎక్కువ మహిళా అభ్యర్థులకి ఎక్కువ వాలంటీర్ పోస్టులు అనేవి ఇచ్చారు, పురుషులు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ ప్లేస్లో వాళ్ళ భర్తలు వాళ్ళ చలామణి చేస్తున్నారు ఎక్కువగా, వాళ్ళు అంటే పేరుకి వాలంటీర్ అక్కడ మహిళ ఉంటుంది కానీ ఆమె భర్తో లేదంటే ఎవరొకళ్ళు వాళ్ళు అక్కడ మేమే వాలంటీర్ అంటూ చలామణి అవడం, ప్రజలతో కొంచెం ర్యాష్గా మాట్లాడడం, ఏదైనా పథకం గురించి అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పడం, సచివాలయం దగ్గరికి వెళ్ళి కనుక్కో అని చెప్పడం, లేదంటే నీకు అది ఉంది అందుకు రాలేదు అంటే ఒక సరైన సమాధానం రాకపోవడం. చాలా చోట్ల ప్రధానంగా వాళ్ళకి ఒక సెంటు భూమి కూడా లేకపోతే వాళ్ళ పేరు మీద 5 ఎకరాల పొలం ఉందో లేదంటే 10 ఎకరాల పొలం ఉందో అని చెప్పి వాళ్ళకి ఆన్లైన్లో చూపించినప్పుడు దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాలంటీర్ మీద ఉంటుంది. లేదు అంటే దానికి సంబంధించి సచివాలయంలో మాట్లాడడం, పై అధికారులకు ఫిర్యాదు చేయడం ఏదో ఒకటి నిజానికి, కానీ ఇక్కడ ఉంది అంతే నీకు ఉందో నీకు పింఛన్ రాదు వెళ్ళిపో అంటే అక్కడ ఆ బ్యాడ్ నేమ్ ఆ మచ్చ ఎలా ఉంటుందంటే ఇటువంటి వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేశారు అంటే ఫైనల్గా వాళ్ళు తిట్టుకునేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వాలంటీర్ బాగానే ఉంటాడు, ఈరోజు 4 రోజులు జాబ్ ఉంటాడు, రేపు పొద్దున మళ్ళీ వెళ్ళిపోతాడు మానేస్తాడని తర్వాత సంగతి. కానీ అక్కడ ప్రభుత్వం మీద మచ్చ తెచ్చే విధంగా ఈ ఫేక్ వాలంటీర్లుగా పిలువబడే వాళ్ళు అంటే వాళ్ళ బంధువులు ఎవరు అసలు వాలంటీర్లు పక్కన, అసలు వాలంటీర్లు బాగానే సమాధానం చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం అంటే ఒక భద్రత, ఒక భయం, ఒక బాధ్యత ఇవన్నీ ఉంటాయి. ఏం గట్టిగా మాట్లాడితే ఉద్యోగం పోద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ ఇలా ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సొంతం కాదు కాబట్టి జాబు, వాళ్ళ భార్యదో లేదంటే వాళ్ళ అక్కదో చెల్లిదో వాళ్ళ పేరు మీద వీళ్ళ చలామణి అవుతారు కాబట్టి వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఓవర్ బిల్డప్లకి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారనేది గ్రౌండ్ రియాలిటీ ఒకసారి చెక్ చేసి ఇటువంటి ఫేక్ వాలంటీర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు అలాగే ప్రజలతో సరిగ్గా ఉండకుండా ఇలాగ ఓవర్గా రియాక్ట్ అవుతూ అడ్డదారిలో సమాధానం చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కాస్తంత ప్రభుత్వానికి కూడా మంచి చేసినట్టు అవుతుందనేది కొంతమంది చెబుతున్నమాట. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అవుతుందా, అధికారులు ఏమైనా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.